నమస్తే, నేను మీ జ్యోతి. వినాయక చవితి అన్న వెంటనే ఒక కథ మనం ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాం. వినాయకుని జననం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కథ మనం చదువుతూనే ఉన్నాం. ఈ కథలో ఏముంటుంది, అమ్మవారు అంటే జగజ్జనని అయిన ఆ పార్వతీదేవి తన నలుగు పిండితో ఒక ప్రతిమను తయారు చేయటం, ఆ రూపానికి ప్రాణ ప్రతిష్ఠ చేయటం. అప్పుడు వినాయక స్వరూపం ఉంటుంది, దాన్ని అమ్మవారు కాపలా పెట్టి ఆవిడ స్నానానికి వెళతారు. ఈలోపు ఈశ్వరుడు వస్తాడు తన ప్రమథ గణాలతో. అలా వచ్చిన ఈశ్వరుణ్ణి ఈ బాలుడు పోల్చుకోలేకపోతాడు, అంటే తనే తన తండ్రి అన్న విషయం తెలుసుకోలేకపోతాడు. ఈశ్వరుడికి కూడా కోపం వస్తుంది. మొత్తానికి త్రిశూలం అన్నది తీసి ఒక్కసారిగా ఆ పిల్లవాడి యొక్క తలకాయని ఈశ్వరుడు అక్కడ ఖండిస్తాడు. ఆ తర్వాత పార్వతీదేవి వచ్చి బాధపడడము, సరే ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి ఈశ్వరుడు చెప్పటము, ఏనుగు ముఖాన్ని తీసుకొచ్చి అతికించటము. ఇది ఈ కథ, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు మనకి రావాల్సిందే. జ్ఞానము అన్నది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుల్లోంచి వచ్చింది. అంతటా కూడా జ్ఞానాన్ని ఎవరు అందిస్తారు? ఈశ్వరుడే అందిస్తాడు. ఆ బాలుడికి ఈశ్వరుడు ఉన్నాడు ఎదురుగా, అంటే ఆ చైతన్య స్వరూపము ఈశ్వరుడు అని తెలియకపోవచ్చు, కానీ ఈశ్వరుడికి మాత్రం అంతా తెలుసు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. మరి ఆ బాలుడు ఎవరు, ఏ రకంగా ఆ బాలుడు తయారు చేయబడ్డాడు, ఎందుకు అక్కడ ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఈశ్వరుడికి తెలుసు. తెలిసినా కూడా ఎందుకు ఆ రకంగా యుద్ధం అన్నది జరగాలి, ఆ బాలుని యొక్క ఆ శిరస్సును ఎందుకు ఖండించాలి, అది కూడా త్రిశూలంతో. ఒకవేళ ఖండించినా మళ్ళీ ఏదో ఒక శక్తితో అదే శిరస్సును పెట్టేయవచ్చు కదా, కానీ పెట్టకుండా ఏనుగు ముఖాన్ని ఎందుకు పెట్టాలి, ఇలా సందేహాలు మనకి వస్తాయి. అయితే ఈ కథ పదే పదే చదువుకోవడం వల్ల మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి, మనందరి శరీరాలు త్రిగుణాలతో చుట్టుకుని ఉంటాయట. త్రిగుణాలతో అవి పూర్తిగా చుట్టబడి ఉంటాయి అంటే అర్థమేమిటి, ప్రకృతిలో త్రిగుణాలు ఉంటాయి. ఆ త్రిగుణాలు అన్నవి ఒకటి సత్వము, రజస్సు, తమస్సు. అయితే ఈ మూడు త్రిగుణాలు ఎప్పటి వరకైతే మన చుట్టూ ఉంటాయో, మనతో ఉంటాయో, లోపల ఉన్న ఆత్మ, లోపల ఉన్న చైతన్యము ఆ ఈశ్వరుడే లేకపోతే ఆ భగవంతుడే అనే విషయం మనకి తెలియదు, మనం అంతగా పోల్చుకోలేము. ఈ గుణాలకు అతీతంగా ఉండాలి అంటే ఆ స్థాయికి వెళ్ళడం చాలా కష్టం, అది అందరి వల్ల జరగని పని. ఇక్కడ బాలుడు ప్రకృతి స్వరూపిణిగా ఉన్నాడు, అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, ఆవిడ తయారు చేసిన ఒక ప్రతిమ. ఆ ప్రతిమకి త్రిగుణాలు ఉన్నాయట. త్రిగుణాలు ఉన్నాయి కాబట్టి తన లోపల ఉన్న చైతన్యము ఎదురుగా కనిపిస్తున్న శివుడే, అంటే లోపల ఉన్న ఆత్మ, చైతన్యము, శక్తి అన్ని ఎదురుగా ఉన్న శివుడు అన్న విషయాన్ని పోల్చుకోలేకపోయాడు. తన తండ్రి, మనందరికీ కూడా తండ్రి, గురువు అన్ని ఆ భగవంతుడే, కాబట్టి అది మనం పోల్చుకోలేకపోతున్నాము. ఆ రకంగా ఆ బాలుడు కూడా పోల్చుకోలేదు. అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఈ శివ సంబంధం అన్నది ఎలా ఏర్పడాలి, అలాగే శివ పరివారంలోకి ఎలా తీసుకుని రావాలి ఈశ్వరుడు, ఈ గుణాలకు అతీతంగా మారాలి ఆ బాలుడు. గుణాలకు అతీతంగా మారాలి అంటే త్రిగుణాలతో చుట్టబడి ఉన్నాడు కాబట్టి ఆ త్రిగుణాలను తీసివేసేయాలి. ఎలా తీసివేసేస్తారు, ఈశ్వరుడు దగ్గర ఉన్న ఆ త్రిశూలం ఏదైతే ఉందో దానికి మూడు శూలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడు శూలాలు కూడా త్రిగుణాలకు ప్రతీకలు అని చెప్తారు. అటువంటి ఆ త్రిశూలాన్ని అప్పుడు ఉపయోగిస్తూ ఆ బాలుని యొక్క కంఠం మీద అది పెట్టిన వెంటనే, ఆ శిరస్సును తీసేసిన వెంటనే ఏం జరిగింది, గుణాలకు అతీతుడైపోయాడు. ఎందుకు అంటే త్రిగుణాలు అనబడే బుద్ధి ఏదైతే ఉందో అప్పటి వరకు ఆ బాలుల్లో ఆ బుద్ధి అన్నది మాయమైపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏనుగు ముఖం తీసుకుని వచ్చి పెట్టారు. ఏనుగు ముఖం తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత, అంటే ఆ ప్రాణం వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్నది శివుడు అన్న విషయం, తన తండ్రి అన్న విషయం, తన ఆత్మ, తన చైతన్యం అన్ని ఆ పరబ్రహ్మ స్వరూపమే అన్న విషయం ఆ బాలుడికి తెలిసిపోయింది. అందుకే లేచిన వెంటనే నమస్కారం చేశాడట.
ఇది ఇందులో దాగి ఉన్న విశేషము. అంతేగాని ఈశ్వరుడు తన కుమారుడే అన్న విషయం తెలియకుండా ఉంటాడా, అలా ఆ శిరస్సును ఖండిస్తాడా అని మాత్రం మనం అనుకోకూడదు. ఆ త్రిగుణాలకు అతీతంగా ఈ రూపాన్ని కూడా తయారు చేయాలి. ఆ రకంగా శివ పరివారంలో ఐక్యం చేసుకోవాలి, శివ సంబంధం అన్నది ఏర్పడాలి అని భగవంతుడు చేసిన ఒక పని. ఈ రకంగా అది ఒక లీల అని మనం చెప్పుకోవాలి. ఇక మనకి వినాయక చవితి అనేటప్పటికీ శ్రేష్టము ఏది అంటే వినాయకుని యొక్క ప్రతిమ మట్టితో తయారు చేస్తేనే అని చెప్తారు. మరి ఎందుకిలా? అసలు వ్యాప్తి చెంది ఉన్న తత్వం ఏది అంటే భగవత్ స్వరూపము అని మనం మాట్లాడుకోవాలి. భగవంతుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు అంటే ఇక్కడే ఉంటాడు అని మనం చెప్పలేము. మరి ఈ మాటను పదే పదే మన శాస్త్రం ఎన్నో రకాలుగా చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడ మనకి పంచభూతాలలో సర్వత్రా వ్యాప్తి చెంది ఉండి ఏది అంటే అది భూమి మాత్రం, అంటే అది మట్టి మాత్రం. మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ భూమి, ఈ మట్టి అన్నది అన్ని ప్రదేశాలలో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భూమి అన్నది అది అందరికీ ఒకలాగే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మధ్యలో సముద్రం ఉన్నా, నదీ ప్రవాహం ఉన్నా, లోపల మాత్రం ఉండేది మట్టి. అందుకని ఈ వ్యాప్తి చెందే తత్వం ఏదైతే దేనికైతే ఉంటుందో అది కేవలం భూమి, అది కేవలం మట్టి. అలా వినాయకుడు అంటే పరబ్రహ్మ స్వరూపం, వ్యాప్తి చెందిన తత్వం అందులో కనిపిస్తుంది. అంటే వినాయకుడు సర్వత్రా నిండి ఉన్నాడు అని చాటి చెప్పడం కోసం మన శాస్త్రాలు ఈ మాట చెప్పాయి. అందుకని బంగారంతోనూ వెండితోనూ లేకపోతే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకోవాలి అంటే అది లెక్కలోకి రాదట. కారణం ఏమిటి అంటే సర్వత్రా ఉండదు మనం ఏ వస్తువులు ఉపయోగించినా, కేవలం మట్టి. అలాగే మట్టిలోనే జీవులు ఉద్భవిస్తూ ఉంటాయి, సృష్టి అన్నది అలా జరుగుతుందని చెప్తారు. అలాగే ఈ మట్టిలోనే ఏ పోషక ద్రవ్యాలైతే వస్తూ ఉంటాయో, అంటే తినే ఆహారానికి సంబంధించి ఇంకేమైనా ఇంకేమైనా, ఈ జీవులన్నింటినీ కూడా పోషింపచేసేది ఈ మట్టి ద్వారా వచ్చే పోషక ద్రవ్యాలు. అంటే మళ్ళీ ఆ మట్టి మనల్ని పోషిస్తోంది అంతే కదా. అలాగే అన్ని జీవులు కూడా వెళ్ళిపోయేటప్పుడు మట్టిలో కలిసిపోతూ ఉంటాయి, మనుషులం కూడా. ఇలా ఇక్కడ మూడు రకాలుగా మనం ఆలోచించవచ్చు. అంటే సృష్టి, స్థితి, లయ, ఈ మూడు కూడా మట్టిలోనే జరుగుతూ ఉంటాయి. భగవంతుడు అన్నవాడు ఈ మూడు కార్యక్రమాలను చేస్తూ ఉంటాడు. అందుకే మట్టి వినాయకుడు అనేటప్పటికీ సృష్టి, స్థితి, లయ ఈ మూడు కూడా అందులో కనిపిస్తాయి. అలాగే మనం కూడా చెయ్యాలి అంటారు. అందుకే నీటిలో నిమజ్జనము అన్నది మన శాస్త్రం చెప్తోంది. ఇది ఎలా, మనము మట్టితో ఒక ప్రతిమను సృష్టిస్తున్నాం, ఆ తర్వాత ప్రాణం పోస్తున్నాం. అంటే భగవంతుడా నువ్వు వచ్చి కూర్చో అని మనం ప్రాధేయపడితే నిజంగా ఆ పైలోకంలో ఉన్న వినాయకుడు వచ్చి ఆ ప్రతిమలో కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడు అది కేవలం బొమ్మ కాదు, అది దైవ స్వరూపం. ఆ తర్వాత మనం ప్రసాదాలు పెడుతూ ఉంటాం, 3 రోజులు 9 రోజులు ఏదైనా కావచ్చు. అంటే పోషణ అన్నది మనం చేస్తున్నాం. మరి ఇలా సృష్టించాము, పోషణ చేశాము, మరి లయం కూడా చెయ్యాలి కదా. వినాయకుడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడికి మళ్ళీ పంపించాలి కదా. అందుకని ఆ క్రమాన్ని మనం లయము అని అనకుండా నిమజ్జనము అని అంటున్నాం. అయితే మట్టి నుంచి తీసుకొచ్చాం కదా, ఎక్కడ పడితే అక్కడ వేసేయలేము, ఎందుకంటే అది భగవత్ స్వరూపం. కేవలం జలంలో వేస్తేనే అది పూర్తిగా కరిగిపోయి, అంటే ఆ మట్టి అన్నది కరిగిపోయి ఆ తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకే నిమజ్జనము నీటిలోని వేస్తేనే అది పూర్తిగా కరిగిపోయి ప్రవాహంగా ఎక్కడికైనా వెళ్లి మొత్తానికి మట్టిలో చేరుకుంటుంది. ఈ రకంగా మట్టి వినాయకుడినే మనం ఎందుకు వాడాలి, ఆ పూజలు మట్టి వినాయకుడికే ఎందుకు చెయ్యాలి అన్నదాని గురించి ఒక్కసారి ఆలోచిస్తే తెలుసుకోగలిగిన విషయాలు. ఆ వినాయకుని యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్తే.